नमस्ते मी पेरु मोहन ओके ई सारी ए गवर्नमेंट फॉर्म इद्दन कांग्रेस एंदुकन्न अट्ला ఇప్పుడు మొత్తం అటే ఉంది కదా ఓట్ బ్యాంక్ అనేది గతంలో పరిపాలన ఎలా అనిపించింది అన్న మీకు బీఆర్ఎస్ పార్టీది పర్లేదు లేకనే ఇక జాబులకి అని అయ్యే కొద్దిగా ఇవ్వలేదని స్టూడెంట్లు ఇబ్బంది అవుతుంది కదా దాని వల్ల సో కాంగ్రెస్ వస్తే మరి మారిద్ది అనుకుంటున్నారా మీరు మారుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇది రెండోసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఈసారి కొద్దిగా వేరే గవర్నమెంట్ మారితే బాగుంటుందండి ఈసారి గవర్నమెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఓకే అన్న మరి బీజేపీ పరిస్థితి ఎలా బీజేపీ ఏం లేదు ఇక్కడ ఓట్ బ్యాంకే లేదు మరి జనసేనతో పొత్తేసుకొని వస్తుంది కదా జనసేనతో వచ్చినా కష్టమే పైన గవర్నమెంట్ ఫామ్ చేస్తానంటారా అవకాశాలు ఉన్నాయా లేదు లేదు మరి కేసీఆర్ గారు ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయంట మళ్ళీ అంటే కేసీఆర్ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయా ఏ కష్టమే కష్టమే అంటారు ఓకే అన్న మీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి వెళ్తారు అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఇక్కడైతే కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్తారు అనుకుంటున్నారు ఓకే అన్న మీ ఓటు ఎవరికన్నా మాది కాంగ్రెస్ ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న చెప్పండి మీ పేరు నాగరాజు ఓకే ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటారు ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ఫామ్ అవుతుందని మేము అనుకుంటున్నాం అందరి దృష్టిలో కూడా అదే ఉంది ఈసారి ఎందుకన్నా అట్లా ఎందుకంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేసిన పనులకి అంతకుముందు ఉన్న కాంగ్రెస్ చేసిన పాలనకి కొద్దిగా తేడా అది మళ్ళీ ఫామ్లోకి వస్తే దాని పరిపాలన ఎట్లా ఉంటుందని కొద్దిగా ఓకే అన్న గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఏమైనా అందినాయా ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి ఓకే అన్న మనకి బీజేపీ పార్టీ ఎలా ఉందన్న మన తెలంగాణ బీజేపీ అంటే ఇక్కడైతే అంత ఇంప్రూవ్ అయితే లేదు తర్వాత మారితే మారొచ్చు దాంట్లో ఏం లేదు అంటే బీజేపీ ఇప్పుడు జనసేనతో పొత్తేస్తుంది అన్న ఎలా ఉంది నేనైనా కష్టమే మన దగ్గర జనసేన కూడా కష్టమే మన దగ్గర ప్రజెంట్గా ఉందైతే రన్నింగ్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓకే అన్న మనకి ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు వస్తారు అనుకుంటారు ఏ నియోజకవర్గం మీది మాది ఇల్లెందు ఎవరు వస్తారన్న మరి ఇల్లెందు నియోజకవర్గం ఇల్లెందు నుండి వెళ్ళి ఇప్పటివరకు ప్రజెంట్లో నాకు తెలిసిన ఎన్నికల నుండి వెళ్ళి ఇప్పటివరకు అయితే కాంగ్రెసే ఎమ్మెల్యేగా రావడం మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్లోకి పోవడం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ వస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే మీ పేరు సత్యం ఇల్లెందు ఇల్లెం సత్యం ఓకే ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కేసీఆర్ అడ్రస్ లేకుండా పోతాడు మాయమాటలు చెప్పి దళిత బంధం అని ఒక్కరికి ఇచ్చి మొత్తం కూడా అబద్ధాల కోరు తెలంగాణలో బెడ్రూమ్ వచ్చింది అని వాళ్ళ బిడ్డ మీద ఒకటే చెప్పమని ఎవరికి ఇచ్చిండు క్వార్టర్స్ ఎవరికి ఇచ్చిండు వాడు వాళ్ళ అంచర్లకు ఇచ్చిండు వాడు వాడే ఓటేస్తాడు వేరే క్యాస్ట్ ఎందుకు ఎత్తది దళిత బంధు ఇచ్చినాడు భూమిలోకి ఇస్తాడు దళితులకు ఇచ్చాడు మా వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వలేదు వాడు మాట మాటలు చెప్తాడు కేసీఆర్ అడ్రస్ లేకుండా పోతాడు తెలంగాణలో పక్కా ఇది ఇది నిజమైన సత్యం భాను తరిప్రియ 20,000 మెదటి కాంగ్రెస్ గెలుస్తుందని నేను రాసిస్తా బరాబర్ 20,000 మెదటి మీద గెలుస్తుంది పక్కా రాసిస్తా టికెట్ ఎవరికైనా రాని కాంగ్రెస్లో ఇల్లందులో తెలుస్తుంది పో నీకు ఎక్కడ చెప్పు నేను అడ్రస్ ఇస్తా అలా నేను 3-4 నిలబడి తిరుగుతాను నేను కాంగ్రెస్ కాంగ్రెస్ హరిప్రియ ఇంత ముందు కాంగ్రెస్ లో గెలిపిస్తే పోయి టీఆర్ఎస్ లో గెలిచింది ఆమెకు ఓటు వేయద్దు ఆయన ఏం మంచి పనులు చేయలేదు కేసీఆర్ ఏం చేసింది ఏం చేయలేదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నావా బరాబర్ వస్తాయి కాంగ్రెస్ బరాబర్ ఈ రెండు అడ్రస్ ఉండే బీజేపీ టీఆర్ఎస్ అడ్రస్ ఉండే పక్క ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు వీరన్న వీరన్న గారు ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకన్నా ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజలకు చేసిన న్యాయం ఏం లేదు వాళ్ళు డబల్ బెడ్రూమ్ అన్నారు ఆ డబల్ బెడ్రూమ్ మొత్తం అన్ని కురుస్తానే ఎక్కడెక్కడికి పాడైపోయి ఉన్నాయి దళితులకు బంద్ అన్నారు పూర్తిలో వాళ్ళ బంధు రాలేదు తర్వాత బీసీలకు లోన్ అన్నారు బీసీలకు లోను రాలేదు ఎక్కడ ఎవరికి లోన్ రాలేదు త
తర్వాత భూమి లేని వాళ్ళకి కూడా కనీసానికి యువకులకి ఏదో ఇస్తానని చెప్పారు, లోన్లు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్పారు, అయి రాలేదు. తర్వాత దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు అది రాలేదు. కనీసానికి ఇంతవరకు కంట్రోల్ బియ్యం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటి వస్తానని చెప్పి నుంచి రాష్ట్ర గవర్నమెంట్ ఈ రాష్ట్ర గవర్నమెంట్ మాత్రం దగ్గర దగ్గర 16 నెలల నుంచి కూడా ఆ బియ్యం కూడా రావట్లేదు. కనీసానికి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో కూడా కూరగాయల రేట్లు కానీ మొదలు పెడితే గుల్లిగడ్డ కాడికి పెరిగినా కానీ దాని గురించి పట్టించుకున్నవాడు ఈ గవర్నమెంట్ లేదు. కానీ గవర్నమెంట్ ఈసారి రాకూడదు అనే కోరుకుంటున్నాం. మీ నియోజకవర్గం ఏదన్నా? మా నియోజకవర్గం ఇల్లందు. ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటారండి? మేము కనీసం కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. అంటే వ్యక్తి అయితే ఇంతవరకు ప్రకటించలేదు, కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న, మన ప్రీవియస్గా చూసుకుంటే మన హరిప్రియ గారు చేశారు, ఎలా అనిపించింది అన్న మీకు? హరిప్రియ గారు చేశారు కొంతమేరకు నయమే. కాబడుతుంది అంటే అన్న ముందు కొంతమంది నాయకత్వం కూడా ఆమెను ముందుకు రావనీయకుండా చేశారు అంతే. సో ఇక మీరు కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు? అవును. థ్యాంక్ యూ అన్న. ఓకే.